నమస్కారం ప్రసాదం చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. టెక్నోస్ ఎపిసోడ్ 878కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 26, 2020 టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. రేపు రియల్మీ 7 సిరీస్ లాంచ్ ఇన్విటేషన్ అన్బాక్సింగ్ కూడా ఉంటుంది. స్పెషల్గా పంపించేది సార్ లాంచ్ ఇన్విటేషన్ అయితే. కాకపోతే ఇది మీకు యూట్యూబ్లో అయితే పోస్ట్ చేయను, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్లో పోస్ట్ చేసే అంత ఏముండదు, ఒక అన్నిట్లు అయిపోతుంది. సో ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో ఇట్లాంటి వీడియోస్ క్లిప్స్ ఇట్లాంటి నేను పోస్ట్ చేస్తుంటా. మీరు ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో ఫాలో అవ్వాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఇన్స్టాగ్రామ్ అని వస్తే ప్రసాద్ యూట్యూబర్ అని ఉంటుంది. అండ్ ట్విట్టర్ వచ్చేసరికి మీకు @ ప్రసాద్ టెక్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ వచ్చేసరికి ఈ యాపిల్ నుంచి బిగ్గెస్ట్ లీక్ అని చెప్పొచ్చు 12 సిరీస్కి సంబంధించి. సో జాన్ ప్రాసెసర్ తెలిసిందే మనకి, యాపిల్ సంబంధించి పక్కా డీటెయిల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇతను ఇప్పుడు యాపిల్ 12 ప్రో మ్యాక్స్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 12 ప్రో మ్యాక్స్లో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంది. సో ఇంతకుముందు రూమర్స్ ప్రకారం చూసుకుంటే యాపిల్ ఈసారి మనకి 68తో సరిపెడుతుంది, 120Hz డిస్ప్లే ఉండదని చెప్పేసి రూమర్స్ అయితే వచ్చిన విషయం మనకు తెలిసిందే. అండ్ 12 ప్రో మ్యాక్స్ ప్రీ ప్రొడక్షన్ యూనిట్ చూసుకుంటే మాత్రం మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే కనిపిస్తుంది అక్కడ. అండ్ దాంతోపాటు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కూడా కనిపిస్తుంది, అంటే మనకి అదే ఆటోమేటిక్గా మనం చేసే పని బట్టి రిఫ్రెష్ రేట్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. ఈ ఆప్షన్ కూడా మనకి డిస్ప్లే సెట్టింగ్స్లో అయితే కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మీకు కెమెరాలో కూడా కొన్ని ఆప్షన్స్ అయితే, కొన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ మనకి లీక్ అయితే చేశారు. కెమెరా ఫీచర్స్ చూసుకుంటే లైడార్ కెమెరా అయితే మనకు కనిపిస్తుంది. సో ఈసారి మనకి హై ఎండ్ మోడల్ అయితే లైడార్ కెమెరా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది మీకు ఆటో ఫోకసింగ్ అసిస్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఏఆర్ క్యాపబిలిటీస్ కూడా ఉంటాయి లైడార్ కెమెరాకి. మనకి ఐప్యాడ్ ప్రో మోడల్స్ ఉన్నాయి కదా, వాటిలో ఈ కెమెరా అయితే ఉంది. ఇప్పుడు ఐఫోన్స్ కూడా ఈ కెమెరా అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇంకొక కూల్ ఫీచర్ నాకు నచ్చింది, ఒకసారికి 4K 240fps మనం స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈసారి ఇక్కడ చూడొచ్చు 4K 240fps కనిపిస్తుంది, 4K 120fps కనిపిస్తుంది. 4K 240fps స్లో మోషన్ వీడియో అంటే మాత్రం వీడియో క్వాలిటీ మామూలుగా యాపిల్ చాలా బాగుంటుంది. ఇంకా 4K 240fps స్లో మోషన్ అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒకవేళ బ్లాగ్స్ ఇట్లాంటి రికార్డ్ చేసేవారైతే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది స్లో మోషన్ వీడియో శాంపిల్స్ మీరు తీయాలంటే. నెక్స్ట్ ఎన్హాన్స్డ్ నైట్ మోడ్ కనిపిస్తుంది, అంటే మనకి నైట్ టైంలో ఇంకా ఎక్స్పోజర్ మనకి లాంగ్ ఎక్స్పోజర్లో ఫోటోలు తీయడం అన్నమాట, ఇంకా బెటర్ ఫోటోస్ అయితే వస్తాయి. దాంతోపాటు ఎనబుల్ నాయిస్ రిడక్షన్, ఎనబుల్ బిట్ డెప్త్ వీడియో అండ్ ఎనబుల్ జూమ్ క్యాపబిలిటీస్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో నాయిస్ రిడక్షన్ అంటే మనకి పిక్చర్లో నాయిస్ని రిడ్యూస్ చేయడం, డెప్త్ అంటే వీడియోలో మన వీడియో రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ వీడియో బ్లర్ అవడం అన్నమాట. అండ్ జూమ్ క్యాపబిలిటీస్ అంటే దీనిలో మనకి టెలిఫోటో లెన్స్ ఉంటాయి, మ్యాక్సిమం పెరిస్కోపిక్ తీసుకొస్తారని తెలియదు కానీ టెలిఫోటో లెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇది 12 ప్రో మ్యాక్స్కి సంబంధించి డీటెయిల్స్. మొత్తం 4 ఫోన్స్ తీసుకొస్తుంది యాపిల్ ఈసారి మనకి, ఐఫోన్ 12, 12 మ్యాక్స్, 12 ప్రో, 12 ప్రో మ్యాక్స్. ఇప్పుడు నేను చూపించినండి మీకు 12 ప్రో మ్యాక్స్కి సంబంధించిన లీక్స్ అని చెప్పొచ్చు. అండ్ 12 ప్రోలో లైడార్ కెమెరా ఉందా, 120Hz రిఫ్రెష్ రేట్ ఉందా, వీటి గురించి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. 12 ప్రో మ్యాక్స్ కూడా ఇవి మనకి ప్రీ ప్రొడక్షన్ యూనిట్స్, ఇవి మనకి చేతికొచ్చే యూనిట్స్ అయితే కావు. నెక్స్ట్ మంత్ యాపిల్ ఆన్లైన్ స్టోర్ ఇండియాలో తీసుకొని వస్తుంది. డైరెక్ట్ మన యాపిల్ వెబ్సైట్ నుంచి మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అయితే కొనుక్కోవచ్చు. ఇప్పటివరకు మన యాపిల్ ప్రొడక్ట్స్ కొనాలంటే మాత్రం థర్డ్ పార్టీ రీటైలర్స్ కానీ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ పేటిఎం మాల్ కానీ ఇట్లాంటి వెబ్సైట్స్ నుంచి మనం కొంటూ ఉంటాం. ఇప్పుడైతే డైరెక్ట్ యాపిల్ వెబ్సైట్ నుంచి మీరు ఆర్డర్ అయితే పెట్టొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 S7 ప్లస్ ఈరోజు ప్రైజెస్ అయితే అనౌన్స్ చేశారు. ఇప్పుడో లాంచ్ చేశారు ఇవి. ప్రైస్ గురించి మనకు తెలియదు, ఇండియన్ ప్రైజింగ్ గురించి. ట్యాబ్ S7 వచ్చేసరికి ప్రైస్ వైఫై మోడల్ 55,999 రూపాయలు పెట్టారు, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అండ్ ట్యాబ్ S7 4G LTE మోడల్ వచ్చేసరికి 63,999 రూపాయలు పెట్టారు, ఇది కూడా మీకు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అండ్ ట్యాబ్ S7 ప్లస్ ఒకటే మోడల్లో వస్తుంది, LTE మోడల్లోనే, ఇది 79,999 రూపాయలు ఉంటుంది. LTE అంటే మీరు సిమ్ కార్డ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, సిమ్ కార్డ్ పెట్టుకొని మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా మీరు ఇంటర్నెట్ యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. వైఫై మోడల్లో మీకు ఓన్లీ ఇంట్లో ఉన్నప్పుడు వైఫై కనెక్షన్ ఉన్నప్పుడు మీకు ఇంటర్నెట్ యాక్సెస్ చేయగలరు, ఇది తేడా వీటికి. ఆఫర్ చూసుకుంటే మాత్రం ట్యాబ్ S7 మీ HDFC క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుంటే 5,000 రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది. అదే ట్యాబ్ S7 ప్లస్ మీద చూసుకుంటే 6,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ప్రీ ఆర్డర్ చేశారనుకోండి, ప్రీ ఆర్డర్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ September 7th నుంచి ఇవి సేల్కి అయితే తీసుకొని వస్తున్నారు. ఇప్పటి నుంచి మీరు September 7th వరకు ప్రీ ఆర్డర్ చేస్తే మాత్రం బుక్ కవర్ ఉంటుంది కదా, కీబోర్డ్ కవర్, సామ్సంగ్ కీబోర్డ్ కవర్ అని ఉంటుంది ట్యాబ్కి. సో ఇది దీని మీద మీకు 10,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు. అంటే నార్మల్గా దీని ప్రైస్ 14,999 రూపాయలు ఏమో ఉంటుంది, 10,000 రూపాయలు డిస్కౌంట్ అంటే 5,000 రూపాయలకి మీకు కీబోర్డ్ కవర్ అయితే వచ్చేస్తుంది సామ్సంగ్ ట్యాబ్ S7 S7 ప్లస్కి. నెక్స్ట్ మనకి ఎల్జీ నుంచి ఎల్జీ స్వివెల్ స్క్రీన్ ట్రై చేస్తున్న విషయం తెలిసింది. ఇంతకుముందు దీనికి సంబంధించి పేటెంట్స్ లీక్ బయటకు వచ్చినాయి, ఇప్పుడు దీనికి సంబంధించి వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఇది మనకి స్వివెల్ అంటే కంప్లీట్ ఫుల్ స్క్రీన్ ఉండదు, మనం ఇట్లా ఫిల్ చేస్తే మనకి చిన్న స్క్రీన్ అయితే బయటకు వస్తుంది ఒకటి. దానిలో మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్స్ కనిపిస్తున్నాయి అండ్ ఫోన్ కాల్ వస్తే ఫోన్ కాల్స్ కాక మనకు కనిపిస్తుంది. ఇట్లా ఒక వీడియో టీజర్ అయితే ఎల్జీ నుంచి బయటకు వచ్చింది. ఫ్యూచర్లో మనం ఎల్జీ నుంచి స్వివెల్ ఫోన్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో నెక్స్ట్ F సిరీస్ ఒప్పో F17 ప్రో వీళ్ళు September 2nd లాంచ్ అయిపోతున్నారు. దీనికి సంబంధించి లాంచ్ ఇన్విటేషన్ కూడా బయటకు వచ్చినాయి, September 2nd వీటిని లాంచ్ అయిపోతున్నారు. అండ్ రీసెంట్గా ఇషానగర్ వాళ్ళు వీటి స్పెసిఫికేషన్ మొత్తం లీక్ చేస్తారు, ఎఫ్
F17 స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ తో వస్తుంది. F17 ప్రాసెసర్ కి మీడియా టెక్ హీలియో P95 ప్రాసెసర్ తో వస్తుంది. మనకి ఏసూస్ నుంచి ఏసూస్ ఈరోజు ఏసూస్ జెన్ఫోన్ 7 ప్రో ఈ రెండు ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. అండ్ వీటి ప్రైజెస్ చూసుకుంటే ఇంటర్నేషనల్ గా జెన్ఫోన్ 7 ప్రైజ్ వచ్చేసరికి ఇది బేస్ మోడల్ 6 GB ర్యామ్ 128 GB తో వస్తుంది. $749 పెట్టారు. ఇండియన్ కరెన్సీ లో కన్వర్ట్ చేస్తే 55,700 రూపాయలు ఉంటుంది. జెన్ఫోన్ 7 ప్రో చూసుకుంటే 8 GB ర్యామ్ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే $953 ఉంది. ఇండియన్ కరెన్సీ లో కన్వర్ట్ చేస్తే 70,895 రూపాయలు, దగ్గర 71,000 రూపాయల దాకా ప్రైస్ ఉంది. అండ్ ఈసారి మాత్రం ఏసూస్ ఎల్సీడీ డిస్ప్లే తీసుకురాలేదు. రూమర్స్ ప్రకారం ఎల్సీడీ డిస్ప్లే తీసుకొని వస్తారు ఈసారి అని చెప్పేసి రూమర్స్ వచ్చినాయి. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తారు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, అందుకే ఎల్సీడీ డిస్ప్లే తీసుకొస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాకపోతే ఇది ఆమ్లెట్ స్క్రీన్ తో వస్తుంది. 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 90 Hz ఆమ్లెట్ స్క్రీన్ తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా 6 ప్రొటెక్షన్ తో వస్తుంది. రెండిట్లో జెన్ఫోన్ 7 ప్రోలో మీకు ఆమ్లెట్ స్క్రీన్ అయితే ఉంటుంది. రెండు మన డిఫరెన్స్ ఏంటంటే ప్రాసెసర్ లో డిఫరెన్స్ ఉంటుంది. 865తో మీకు జెన్ఫోన్ 7 వస్తుంది, 865+ తో జెన్ఫోన్ 7 ప్రో అయితే వస్తుంది. రెండు మీకు 5000 mAh బ్యాటరీ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నాయి. రెండిట్లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 MP మెయిన్ కెమెరా, 12 MP వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 8 MP టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. కాకపోతే జెన్ఫోన్ 7లో వచ్చేసరికి మీకు 8 MP టెలిఫోటో లెన్స్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉండదు. 7 ప్రోలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. రెండిట్లో మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది 64 MP కెమెరాస్ లో. అండ్ బ్యాక్ కెమెరాస్ మనం ఫ్రంట్ కెమెరాస్ లాగా యూజ్ చేయొచ్చు. ఫ్లిప్ మెకానిజం తో వస్తుంది ఇది. ఇంతకుముందు మనం చూసాం ఏసూస్ 6 షేడ్ లో సేమ్ దీనిలో కూడా మనకి అదే కెమెరా సెటప్ అయితే తీసుకొని వచ్చారు. సో బ్యాక్ కెమెరా విషయస్ మీరు 8K వీడియో రికార్డ్ చేయొచ్చు. అదే మీరు ఫ్రంట్ కూడా వస్తుంది కాబట్టి ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మీరు 8K 30 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ వైడ్ యాంగిల్ వస్తారు మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. చూద్దాం మరి ఇవి ఇండియాకి తీసుకొస్తారు లేదు. ఇండియాకి తీసుకొస్తే మాత్రం ఈ ప్రైస్ సక్సెస్ అవడం కొద్ది కష్టమే. ఇండియాకి వస్తే మాత్రం వీళ్ళు జెన్ఫోన్ 7 వచ్చేసరికి 35,000 రూపాయల లోపు తీసుకొని రావాలి. 7 ప్రో వచ్చేసరికి 40-45,000 రూపాయల లోపు తీసుకొని వస్తే బెటర్. మనకి రియల్మీ X7 సిరీస్ కి సంబంధించి ఇంకో లీక్ బయటకొచ్చింది. మొత్తం 3 ఫోన్స్ వీళ్ళు తీసుకొని రాబోతున్నట్లు. రియల్మీ X7 ప్రో ప్లేయర్ ఎడిషన్ అని చెప్పేసి ప్లేయర్ ఎడిషన్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్తో రాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ ఇంతవరకు మార్కెట్లోకే రాలేదు. మేబీ ఈ ఫోన్స్తో అంటే సెప్టెంబర్ 1వ తారీఖే ఈ ఫోన్స్తో పాటు స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ కూడా వీళ్ళు లాంచ్ చేయొచ్చు. చూద్దాం మరి ఇది ఎలా ఉంటుంది 865తో కంపేర్ చేస్తే. 860 మనకి రియల్మీ వాచ్ సంబంధించి కొన్ని పేటెంట్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇది నార్మల్ రియల్మీ వాచ్ లాగా కనిపిస్తూ ఉంది. స్క్వేర్ షేప్లో ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఫ్లాగ్షిప్ వాచ్ లాగా అయితే మనకు కనిపించట్లేదు. నార్మల్ బడ్జెట్ వాచ్ లాగా కనిపిస్తుంది. బాటంలో బెజల్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరి చూడాలి ఈ డిజైన్లో ఏమైనా రియల్మీ వాచ్ మనం ఫ్యూచర్లో చూస్తామేమో. మళ్ళీ మనకి రియల్మీ నుంచి రియల్మీ నార్జో 20 ప్రో అని చెప్పేసి ఇంకో 2 ఫోన్స్ కూడా ఫ్యూచర్లో తీసుకొని రాబోతున్నట్టు ముకుల్ శర్మ అయితే చెప్తున్నాడు. సోర్సెస్ నుంచి రిపోర్ట్ వచ్చినట్లు చెప్తున్నాడు. సో ఫ్యూచర్లో మనం ఖచ్చితంగా నార్జో 20 ప్రో అయితే రియల్మీ నుంచి చూడొచ్చు. షామీ నుంచి షామీ ఎంఐ వైర్లెస్ ఇయర్ఫోన్స్ 2 ప్రో తీసుకురాబోతున్నట్టు మనకి రిపోర్ట్ అన్న విషయం తెలిసిందే. అండ్ ఐరన్ మ్యాన్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నట్టు చెప్తున్నాడు. ఇది డబ్ల్యూపీసీ సర్టిఫికేషన్ కూడా పొందింది వైర్లెస్ ఛార్జింగ్ పరంగా. అండ్ దాంతోపాటు ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో కూడా వస్తుంది. అండ్ ఇంకా ఇది మనకి ఫుల్ ఇన్యా టైప్తో వస్తుంది, అంటే రబ్బర్ టిప్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి వీటిని ఎంత ప్రైజెస్లో వీళ్ళు తీసుకొని వస్తారు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో Y20 అండ్ Y20i అని చెప్పేసి 2 ఫోన్స్ ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. ఎన్నిటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే రెండే డిఫరెన్సెస్ ఉన్నాయి. మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి Y20 4 GB ర్యామ్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. Y20i వచ్చేసరికి 3 GB ర్యామ్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. రెండిట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. Y20లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే 20iలో వచ్చేసరికి 10W ఛార్జింగ్ ఉంటుంది. ఈ రెండు డిఫరెన్సెస్ తో ఈ ఫోన్స్ అయితే వస్తున్నాయి. రెండిట్లో మీకు డిస్ప్లే వచ్చేసరికి 6.51 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో ఉన్నాయి. అండ్ స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్తో రన్ అవుతున్నాయి. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 13 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సర్, 2 MP మ్యాక్రో కెమెరా ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసరికి 8 MP కెమెరాస్ ఉంటాయి. ప్రైజెస్ చూసుకుని Y20 వచ్చేసరికి 12,990 రూపాయలు పెట్టారు. Y20i వచ్చేసరికి 11,490 రూపాయలు పెట్టారు. ఇవి ఆఫ్లైన్ టార్గెట్ చేసి తీసుకొచ్చిన ఫోన్ తెలిసిందే. వివో ఒప్పో అంటే ఆఫ్లైన్ టార్గెట్ చేసి ఎక్కువ ఫోన్స్ వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు నోకియా కూడా ఆఫ్లైన్ టార్గెట్ చేసే ఫోన్స్ తీసుకొస్తూ ఉంది. సో ఇప్పుడు ఒప్పో రీసెంట్గా ఒప్పో A53 అని చెప్పేసి ఒక ఫోన్ అయితే లాంచ్ చేసింది. సో ఇది ఒప్పో A53. రేపు అయితే అన్బాక్సింగ్ వీడియో వస్తుంది. అండ్ 5 గివ్అవేస్ కూడా రాబోతున్నాయి. ప్రజెంట్ అయితే నాకు ఫోన్స్ అయితే రాలేదు, ఓన్లీ ఒక ఫోనే వచ్చింది. మిగతా ఫోన్స్ అయితే మనకు వస్తున్నాయి. మొత్తం 5 ఫోన్స్ అయితే ఒప్పో A53 మన ఛానల్ నుంచి గివ్ అయితే రాబోతున్నాయి. రేపు ఆ వీడియో అయితే చెక్ చేయండి. ఇది ప్రొవర్కు ఉంది టెక్ న్యూస్. అయితే ఎపిసోడ్ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు సామ్సంగ్ Note 20 Ultra వైర్లెస్ డెస్క్ అండ్ లింక్ టు విండోస్ ఫీచర్స్ గురించి ఒక వీడియో చేస్తే ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్ వదిలేసి నాకు వీడియో అయితే చూడొచ్చు. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్. లక్ష్మీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.